అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి నోములు అన్నమాట. సో ఈ నోములు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ, అంటే మా మధు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళానమాట సో దీపావళి నోములకి. సో అక్కడ నోములు మీకు షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఒక్కొక్కరు దీపావళి నోములు అంటారు, కొందరు కేదారేశ్వర వ్రతం అంటారు, కొంతమంది గౌరీ వ్రతం అంటారు. ఎలా పిలుచుకున్నా ఒకటే, మేమైతే దీపావళి నోములు అని అంటాము. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. అంటే మా మమ్మీ వాళ్ళకి లేవు, మా అత్తమ్మ వాళ్ళకి కూడా లేవు ఈ నోములు. అంటే నాకే చూడాలనిపించింది, సో అందుకని చెప్పేసి ఈసారి మాకు పిలుపు వచ్చింది వాళ్ళ దగ్గర నుండి. సో మేము వెళ్ళామన్నమాట. సో మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది పొట్టియాల, ఇక్కడ బ్రాహ్మణపల్లి రామగుండం దగ్గర ఉంటుంది. మన ప్రాజెక్టు మించెళ్ళి వెళ్తే తొందర వెళ్తామన్నమాట. సో అందుకని చెప్పేసి మేము ఈ రూట్లో వెళ్ళాము. సో ఇక్కడ గోదావరి దగ్గర ఆగి గోదావరి నీళ్లు ఇంకా గోదావరి ఇసుక రెండు తీసుకుంటారన్నమాట. సో మా అత్తమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు బాబాయ్ వాటర్ ఇంకా ఇసుక తీయడానికి వెళ్ళాడు. సో మేము ఇక్కడ వాటర్ని చూస్తున్నాం అన్నమాట. వాటర్ ఫ్లో ఫుల్ ఉంది ఆ రోజు, గేట్స్ ఓపెన్ చేసినారు చాలా. సో ఫుల్ వాటర్ ఉండే ఇంకా అక్కడ కొన్ని కొన్ని వీడియోస్ షార్ట్స్ లాగా తీశాను. అక్కడ ఈ నీళ్లు పక్క అందరు గంగ స్నానం చేసి వాటర్ ఇంకా ఇసుక తీసుకొని వెళ్తారనమాట. అది ఫస్ట్ ఆ రోజు చేసే ఫస్ట్ పని. ఈ నోములు ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, కానీ నాకు తెలియదు అని ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత మేము వెళ్ళే దారిలోనే తంగేడు పూలు దేవునికి తంగేడు పూలతోటి అలంకరించాలన్నమాట, పైన పందిరి వేయాలి. సో మేము వెళ్ళే దారిలోనే తంగేడు చెట్టు ఉంటే అక్కడ తంగేడు పూలు తీసుకుంటున్నాడు బాబాయ్. సో ఇంటికి వెళ్ళాము. ఫస్ట్ ఇంకా బోనాలైనా నోములైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, బంతిపూలు. సో బంతిపూలు గుచ్చడం ఫస్ట్ పని, మెయిన్ పని అదే. దర్వాజలకు కానీ దేవుళ్ళకి కానీ ఫస్ట్ బంతిపూలే అనమాట. సో బంతిపూలు గుచ్చే వాళ్ళు బంతిపూలు గుచ్చుతున్నారు. ఇంకా కూరగాయలు తీసుకొచ్చినాం, కూర వచ్చేటప్పుడే కూరగాయలు తీసుకొచ్చినాడు బాబాయ్. సో ఇంకా ఆ కూరగాయలు చిక్కుడు చేసి అన్నీ ఇంకా రెడీ చేస్తున్నారు. సో ఈ దేవునికి ఎట్లా అంటే బంతిపూల మధ్యలో సీతమ్మ చెడ పెట్టి కూర్చున్నామన్నమాట, దేవునికి దండాలు అట్లా చేయాలి. సో ఇంకా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకంటే అంత పని ఉంటుంది ఆ రోజు. అన్నీ ఒక 6-7 టైప్స్ కర్రీస్ చేస్తారు, ఇంకా చాలా పని ఉంటుంది. సో ఇంకా లేడీస్ అందరం వంట సెక్షన్లో ఉంటే జెంట్స్ బాబాయ్లందరూ దేవుని దగ్గర మొత్తం బాబాయిలు చేస్తున్నారన్నమాట. ఇంకా తను అమ్మమ్మ నానమ్మ, కానీ నేను అమ్మనే పిలుస్తానని. తను వచ్చేసి పెద్ద పిన్ని, తను ఇంకా సెకండ్ పిన్ని, ఇద్దరు కలిసి బోనము ఇంకా పులుగవన్నం వాళ్ళు ఇద్దరు వండుతున్నారు. థర్డ్ పిన్ని వచ్చేసి కర్రీస్ అన్నీ తను చేస్తుంది. ఇక్కడ బాబాయిలు అందరు కలిసి దేవుని మొత్తం డెకరేషన్ మొత్తం బాబాయిలు చేస్తున్నారు అన్నమాట. సో ఇత్తడి బిందెలలోనే వండుతారు బెల్లపన్నం ఇంకా పప్పియ్యమన్నము ప్రతి ఇయర్. చూడండి ఇట్లా కొత్త బియ్యంలో పెసరపప్పు వేసి ఇది సపరేట్ మెల్లపన్నం సపరేట్ వండుతారనమాట. సో కూరగాయలు వచ్చేసి సేమ్ మల్లన్న బోనాలకు ఎట్లా వండుతారు అన్ని కూరగాయలు వేసి ఆ కర్రీ ఒకటి, ఇంకా డిఫరెంట్ కర్రీస్ చేస్తారు. సో ఇంకా పందిరి అనమాట దేవునికి మామిడి వాకులు వేసి మొత్తం తంగేడు పూలతోటి పందిరి చేస్తారు. మా ఇంటి కాండలి కొంచెం అడవి తంగేడు తీసుకెళ్ళాం మేము ములకల నుండి, ఇంకొంచెం ఇక్కడ ఒరిజినల్ తంగేడు మా బాబాయ్ అక్కడ దిగి తీసుకున్నాడు అనమాట. సో ఇంకా బంతిపూలతో మొత్తం డెకరేట్ చేసాము. తర్వాత నేను వచ్చేసి ఇంకా కుంకుమలు పెడుతున్నాను అనమాట, పసుపు కుంకుమ. నేను ఇంకా రామగుండం అత్తమ్మ, మా అత్తమ్మ వాళ్ళ చెల్లి, మేమిద్దరం కలిసి పెట్టామన్నమాట పసుపు ఇంకా కుంకుమ. ఇక్కడ మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ అక్క ఇద్దరు కలిసి బోనం కుండలకి బంతిపూలు గుచ్చుతున్నారు, చిన్న చిన్నవి. ఆల్రెడీ గుచ్చాము కానీ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, బోనం కుండలకి చిన్న గుచ్చాలని చెప్పేసి చిన్న బంతిపూలు గుచ్చుతున్నారు వాళ్ళిద్దరూ. చెప్తున్నా కదా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు ఈ నోములకి. మల్లన్న బోనాలు ఎట్లున్నాయో సేమ్ అట్లనే ఉన్నాయి, కానీ మల్లన్న దేవునికి ఉంగరం, ఈ దేవునికి ఏమో కుండలు, పందిరి వేస్తామన్నమాట. మల్లన్న దేవునికి పందిరి వేయం మనము. ఇక్కడ వచ్చేసి పిన్ని ఇంకా చెల్లి ఇద్దరు కలిసి బెల్లపప్పాలు చేస్తున్నారు. సేమ్ మల్లన్న బోనాలు ఫుడ్డే, నాకైతే అదే ఫుడ్ యాక్చువల్గా. ప్రతి ఇయర్ ఒక్కసారే తినే నేను, ఈసారి 2 times తింటున్నా. అసలు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో ఇంకా పెద్ద పిన్ని ఇంకా ఇక్కడ వాటర్ గోదావరి వాటర్తో కడిగి పసుపు కుంకుమతో ముగ్గు వేస్తుంది అనమాట పందిరి కింద. ఇంకా బోనం కుండలకి మా అత్తమ్మ వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ముగ్గు వేస్తున్నారు, పసుపు వేసి ముగ్గు పసుపు కుంకుమ తెల్లపిండితోటి ముగ్గు వేస్తున్నారు.
సో ఇంకా ఆ రోజు మొత్తం అన్నం తినొద్దు అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో ఆల్రెడీ మార్నింగ్ 11 టైంకి ఆఫ్టర్నూన్ ఉప్మా తిన్నాము, కానీ అయినా మనకు కడుపుకు సరిపోదు కదా. సో ఇంకా పిన్ని వల్ల ఇక్కడ మక తోట ఉందన్నమాట, మక అంకులది చేను ఉంది. సో దాంట్లో చిన్న చిన్న కంకులు ఉంటాయి, అవి తీసుకొచ్చుకుంటున్నాం. తీసుకొచ్చి ఇక్కడ మంచిగా డైరెక్ట్ కట్టెల పొయ్యిలో వేల్చి కాల్చుకున్నాం. అసలు ఎన్ని రోజులైందో ఇలా కాల్చుకొని. నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది, చిన్నప్పుడు మేము ఇలానే చేసేవాళ్ళం అనమాట. మన అమ్మమ్మ మా తాత ఇట్లా కాల్చేవాళ్ళు మాకు, మా పిన్ని వాళ్ళ ఇంటికాడ కూడా కుణారంలో కూడా సేమ్ ఇట్లానే చేసేవాళ్ళం. సేమ్ మళ్ళీ అదే మెమొరీ నాకు గుర్తొచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత డైరెక్ట్ కట్టెల పొయ్యిలో వేసామన్నమాట. అసలుకి ఎంత టేస్ట్ వచ్చినాయో ఒక అంకుల్ అయితే, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలుకి ఇది ఈవినింగ్ టైం అనమాట, 3:34 అయ్యినప్పటికీ. సో ఇంకా దేవునికి ఇంక అందరు హాయ్ చెప్తున్నారు చూడండి, అమ్మ కూడా హాయ్ చెప్తారు చూడండి. తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చెల్లె, తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ నానమ్మ, కానీ అందరు అమ్మ అమ్మ అని పిలుస్తారు. సో నేను కూడా అమ్మనే పిలుస్తా చూడండి. హాయ్ చెప్తుంది అందరికీ, అందరు హాయ్ చెప్తున్నారు చూడండి మీరందరూ. సో దేవునికి ఈ నోములకి మరి ఊడలు మరి ఆకులు, మరి ఆకులతోటి ఇస్తారకు కుడతారనమాట. ఇవి వచ్చేసి మరి ఊడలు. సో ఇవి వచ్చేసి పోయిన అంటే ప్రతి సంవత్సరం కుండలో వేస్తారు కదా, అవి తీస్తారనమాట. అవి తీసి ఆ కుండలు మంచిగా గోదావరి వాటర్తో కడిగి ఇవి నెక్స్ట్ ఇది ఆ ముందు ఇయదన్నమాట. చూసారా అలా మొత్తం ఇట్లా చూర్ణంలాగా అవుతుంది అనమాట, చూర్ణంలాగా అవుతుందట. సో ఇక్కడ మా అత్తమ్మల కొడుకులు వీళ్ళందరూ కంకులు కాలుస్తున్నారు. ఇంకా నాకు ఇచ్చినాడనమాట, అసలు ఇంత బాగుందో కంకి టేస్ట్ అయితే చిన్నగా ఎంత స్వీట్ ఉందో, కట్టెల పొయ్యి మీద కాల్చినందుకు ఏమో కానీ సూపర్ టీ స్వీట్ ఉండే కంకి మాత్రం. సో ఇక్కడ ఇద్దరు పిన్నులు కుండలు మంచిగా కడిగేసి పసుపుతోటి మొత్తం అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి మరి ఊడలను కట్ చేస్తుంది. ఈ ఊడలతోటి దండలు కడతారనమాట, అయ్యగారు వచ్చినాక పూజ చేసిన కొద్దీ దండలను ముడేస్తారు. సో దీపావళి నోములు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, నోములు లేని వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను మొత్తం అంతా కవర్ చేశాను. సో అక్కడున్న ఇసుక మనం మార్నింగ్ తీసుకొచ్చిన ఇసుక, ఇప్పుడు పిన్ని గోదావరి వాటర్ ఇంకా ఆవు పాలతోటి పోయిన సంవత్సరం వాటి అన్నిటినీ ఇట్లా కడుగుతులా తడుపుతారనమాట. సో ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన బెల్లపప్పాలు గౌరమ్మ కనుము ఇవన్నీ కుండలల్లో ఇస్తారనమాట, అవే దేవుడు అన్నట్టు. సో ఇంకా కుండలకి బంతిపూలు దండలు కట్టేస్తున్నారు. ఇది మొత్తం 5 to 6 వరకే అయిపోవాలి, 6కి అయ్యగారు వస్తారనమాట. ఇంకా ఆ రోజు మొత్తం వాళ్ళ ఊర్లో అందరూ అదే రోజు చేసుకున్నారు. అయ్యగారికి ఒక రేంజ్లో ఉండే అసలుకి బిజీ, ఆయన చెప్పిన టైంకి మనం చేసుకునేటట్టు ఉండే, ఫుల్ బిజీ ఉండే ఆ రోజు అయ్యగారు. సో చూడండి అక్కడ కింద ఉన్న ఇసుక, మార్నింగ్ తీసుకొచ్చినాం కదా గోదావరి ఇసుక, ఆ ఇసుక కింద ఇట్లా రౌండ్లాగా చేసి కుండలను కూర్చోబెడతారనమాట. సో రెడీ అయిపోయింది, ఎంత బాగుంది చూడండి, బంతి పూలతోటి ఎంత చక్కగా కనబడుతుందో అలంకరణ. పందిరి ఎంత చక్కగా ఉంది చూడండి. దాంట్లో వచ్చేసి ఒక దాంట్లో బెల్లపన్నం, ఒక దాంట్లో పప్పు బియ్యమన్నం, ఒక దాంట్లో చారు ఉంటుంది, ఒక దాంట్లో కూర ఉంటుంది అనమాట. తినొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ పెద్దక్క, అందరికంటే పెద్దక్క మా అత్తమ్మ వాళ్ళు. మొత్తం 8 మెంబర్స్, 5 మెంబర్స్ అక్క చెల్లెలు, 3 మెంబర్స్ బాయ్ అన్నదమ్ములు అనమాట. సో మొత్తం 5 మెంబర్స్ అందరూ వచ్చినారు, ఒక్క అత్తమ్మ మాత్రం రాలేదు. ఇంకా తను కొంచెం బిజీ ఉండే పనులతోటి, సో అందుకే తను ఒక్కటి రాలేదు. ఈ ఇల్లు వచ్చేసి రెండో బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది, పిన్ని ఇంకా దీపం ముట్టించి పూజ స్టార్ట్ చేస్తుంది చూడండి. ఇవి పోయిన సంవత్సరమే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నారు, పసుపు కుంకుమ అక్షంతలు దేవునికి వేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో అయ్యగారు వస్తే ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది. సో దీపం ముట్టించేసింది పిన్ని. సో కథ వినండి, నేను అట్లానే రా వీడియో అలానే పెట్టేస్తున్నాను. సో కథ చెప్తాడు దేవుడు ఎట్లా అనేసి. సో వినేసేయండి. శ్రీ కేదారీశ్వరం దేవత ముద్యాం శ్రీ కేదారీశ్వరం దేవత ప్రీత్యర్థం శ్రీ కేదారీశ్వరం దేవత షోడశోపచార పూజా నమస్మయ విద్యాయ విద్యాను వహనాది
కనీసానికి ఆ అమ్మాయికి తలకట్టు రావడం కూడా లేనటువంటి కఠోర దరిద్రుడు వాడు. అట్లా నడుస్తూ ఉంటది, నడుస్తూ నడుస్తుండగా కొద్ది రోజులు మళ్ళీ ఇంకొక అమ్మాయి కలిగింది. ఆ అమ్మాయి పేరు కూడా అత్యమ్మని పెట్టి పెట్టిండు. పెద్దమ్మ పేరు పెద్దమ్మ, చిన్న పేరు చిన్నకేమ. ప్రతిరోజు కట్టడం పెట్టడం పోకుంటే నా జీవన పది నడుస్తూ ఉంది. ఇట్లా నడుస్తూ నడుస్తూ నడుస్తుండగా ఒక 10-12 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు కూడా పెద్ద పెరిగిండు. పెరిగిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు పిల్లలు వాళ్ళు అందరు కలిసి కట్టెలు పెట్టడం పోయి వాటిని అమ్ముకుంటూ జీవనోపాధి నడుస్తుంది. పాపం వాళ్ళు నడుస్తూ నడుస్తున్నాక ఒక రోజు దీపావళి అమావాస్య వచ్చింది. ఈ దీపావళి అమావాస్య రోజు పిల్లలందరు కలిసి ఆడుకుంటుండగా తోటి పిల్లలు ఏం చేసిండ్రు, రేపు మా ఇంట జేజబు వండుకుంటున్నావు అని ఆ తోటి పిల్లలు అన్నారు. ఈ పిల్లలకు అర్థం కాలే జేజబు అంటే ఏమిటి అనేది. వాళ్ళు దగ్గర వచ్చి తల్లిదండ్రికి ఏం చేసిండ్రు, అమ్మ అమ్మ వాళ్ళు మా దోస్తులందరూ కలిసి జేలుబు అంటున్నారు, జేలుబు అంటే ఏంటిదమ్మా అని అడిగింది. అడిగితే అయ్యో బిడ్డ అట్లా కాదమ్మా, జేలుబు అంటే ఈ రేపు కేదారీశ్వర స్వామి వ్రతం, ఆ వ్రతం రోజు పర్వణం అంటే బియ్యం కావాలి, బెల్లం కావాలి, పాలు కావాలి, నెయ్యి కావాలి, ఇవన్నీ వేసి చేసిన దాన్ని పర్వణం అంటుంది. ఆ పర్వణం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరు తింటారమ్మా అని అడుగుతారు. మనం కూడా చేసుకుందామమ్మా అని ఆ పిల్లలు అంటారు. వాళ్ళు చేసుకుందామంటే అయ్యో అదేందమ్మా మన ఇంట్లో ఏం లేవు కదా, మనం ఎంత చేసుకుంటామని చల్లన్నది. లేదమ్మా రేపు తప్పకుండా బాగా కట్టెలకు పిడకలకు బాగా ఏరుకొని వచ్చి వాటిని అమ్మి మనం తప్పకుండా చేసుకుందామని అన్ని పెద్దమ్మాయి పెద్దక్కమ్మ సంకల్పంతో మట్టుదలతో ఏం చేస్తారు, పృథ్వరాలు చేస్తారు, స్నానం చేస్తారు, చెరొక గబ్బవారు చక్కగా పిడకలు ఏర్పోవడానికి పోతూనే ఉన్నారు. పిడకలు ఏర్పోవడానికి ఏర్పడుకు పోసుకుంటూ ఏర్పడుకు పోసుకుంటూ వాళ్ళు పోతూనే ఉన్నారు. ఇంకా బాగా కావాలి, ఇంకా బాగా కావాలి అనేటువంటి తాపత్రయంతో అంత తిరగకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా పట్టుదలతో ఇంకా కావాలి, ఇంకా ఇంత బాగా అయితే అంత జీడబాబు బాగా వండుకొని తినవచ్చు అనేటువంటి సంకల్పంతో పోతున్నాడు. పోతుండగా కొద్దిగా దూరం పోయిన, చాలా దూరం పోయిన తర్వాత చిన్నక్కమ్మకు దాహమైంది. దాహమైనది అక్క అక్క నాకు దాహమవుతున్నది అన్నది. అయ్యో సర్వేశ్వర దాహమైతున్నది, నీళ్లు ఎక్కడ ఉన్నాయని చూసింది. చూసి అటు చూసేసరికి 1 కిలోమీటర్ దూరాన ఒక చెట్టు కలవడది. ఆ చెట్టు దగ్గరికి పోతే తప్పకుండా నీళ్లు ఏదన్నా ఆధారం దొరకకపోతుంది అని చెప్పి పెద్దక్కమ్మ చెట్టు 1 కిలోమీటర్ దూరం నడిచిపోయి చెట్టు ఎక్కి చూసేసరికి 1 కిలోమీటర్ దూరాన ఒక కొంగలేసింది. కొంగ దగ్గర తప్పకుండా నీళ్లు ఉండాలి, ఉంటేనే కొంగలు ఉంటాయి అనే అటువంటి భావనతో చక్కగా ఆ కొలను అక్కడికి పోతుంది. ఆ కొంగలు వేసిన దగ్గరికి పోతుంది. పోయేసరికి ఇదే దీపావళి అమావాస్య రోజు పార్వతి ఏం చేస్తుంది, అక్కడ కొలను పార్వతి పరమేశ్వరు ఇద్దరు కలిసి అక్కడ కొలను ఏర్పాటు చేసుకుని మంటపం ఏర్పాటు చేసుకుని వ్రతం చేసుకుంటున్నారు. వ్రతం చేసుకుంటుండగా మరి పిల్లలు పోతారు, చక్కగా కోనేట్లో పోతారు. కోనేట్లో పోయి మంచిగా కాలు చేతి కడుక్కొని మంచిని తాగి వచ్చి పార్వతిని కూడా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పార్వతి పూజ చేసుకుని వీధి చేసి చూసేసరికి ఇద్దరు పిల్లలు కనబడతారు. మహావిచిత్రమైంది, విచిత్రమైంది. మానవ పిల్లలైంది, మనం కనబడింది, మనం వాళ్ళకు కనబడింది, వాళ్ళు మనకు కనబడింది, ఇదేం విచిత్రం అని చెప్పి శంకరుడు చూసి తప్పు శంకరుడు చూసి ఏమయ్యా ఈ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు మహానుభావులమ్మా, పూర్వజన్మముల మహాకోట్ల శ్రీమంతుడు, అదే కాక యోగులు, వాళ్ళు అదే కాక మహాతపోపరుడు,
నడుస్తూ నడుచుకున్నాక ఒక రోజు ఏం చేస్తుంది, ఈ జ్యేష్ఠదేవి లక్ష్మి ఇద్దరు అక్కలేదు, సొంత అక్కలేదు వాళ్ళు. ఆ జ్యేష్ఠదేవి ఏం చేస్తుంది, వచ్చి లక్ష్మి దగ్గర వచ్చి, ఏమమ్మా చెల్లే నా ఇంట నువ్వు సిస్టమ్ వేసినావు, నా ఇంట నుంచి వెళ్ళిపోవటం, ఇది శంకర వంశడ ఇల్లు నాకు, నీ ఇంట నుంచి నేను వెళ్ళిపోను, ఇల్లే నా ఇల్లు అని లక్ష్మి అంటది. లేదు లేదు, ఈ ఇల్లు నాది, పూర్వం నుంచి వచ్చినటువంటి ఇల్లు నాది, ఇల్లే నాది అని చెప్తుంది. చెప్తే లేదు నీకు ఇయ్య అని చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తాను, నీకు ఎట్లయో చూస్తా అని చెప్పి ఆ జ్యేష్ఠదేవి దేవుని మంటపం చేసింది. వంటం వంట వండది మరి కూడా అంతేనా? సో వీళ్ళందరూ వచ్చేసి ఆడబిడ్డలు అనమాట, కొత్త పెళ్ళి ఆడబిడ్డలు వీళ్ళందరూ. యాక్చువల్గా ఒక అత్త మొక్కది రాలేదు ముత్తునూరు అత్తమ్మ, ఇంకా అత్త కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. చూడండి, వీళ్ళు నలుగురు అక్క చెల్లెలు, పెద్ద చిన్న బాబాయ్కి ఇద్దరు పాపలు, నడు బాబాయ్కి ఇద్దరు పాపాలు అన్నమాట. సో వాళ్ళందరూ ఇవి వచ్చేసి బోనం కుండలు. సో ఇంకొక్కరుగా అక్షంతలు వేసి మొక్కుతున్నారు అన్నమాట. ఇంకా మా అత్తమ్మ మొక్కుతుంది, అక్షంతలు వేసి మొక్కి కొబ్బరికాయ కొట్టేస్తారు, ఇంకా పూజ అయిపోయినట్టే. చాలామంది వాళ్ళే వేసుకుంటారు అన్నమాట, కానీ ఇంకా ఊర్లో ఎట్లుంటుంది, ఇంక అందరు అయ్యగారిని పిలిపించుకుంటారు, ఒక్క ఇంటి నుండి ఒక ఇంటికి, ఒక ఇంటి నుండి ఒక ఇంటికి, మొత్తం వాడ మొత్తం కవర్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మంచి మొక్కేసి నేను కూడా కొబ్బరికాయ కొడుతున్నా. ఫస్ట్ టైం నేను దీపావళి నోములోకి వెళ్ళడం, నేను ఇంతవరకు ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయి కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే దీపావళి రోజే వస్తుంది కదా దీపావళి నోములు. మనం దీపావళి రోజు మన ఇంట్లోనే పూజ చేసుకుంటాం, కానీ ఈసారి గ్రహణం ఉంది కాబట్టి నెక్స్ట్ డే సోమవారం పండగ అయితే వెన్స్డే బుధవారం నోములు చేసుకున్నారు అన్నట్టు. సో ఇది వచ్చేసి ఇంకా మొత్తం ఫ్యామిలీ, బాబాయ్లు, అత్తమ్మలు అందరు కలిసి, వీళ్ళందరూ అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఫొటోస్ తీసుకున్నారనమాట సంవత్సరానికి ఒక్కరోజు. సో మిమ్మల్ని కూడా ఎవరైనా నోములకు పిలిస్తే పక్కా వెళ్ళండి, ఎందుకంటే మన పనులు ఎప్పటికైనా ఉండేటివే, ప్రతిరోజు ఉంటాయి పనులు అనేవి, కానీ ఇలా అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసేది ఎప్పుడు, ఇలాంటి పూజలు అప్పుడే. సో మిమ్మల్ని కూడా ఎవరైనా పిలిస్తే అందరూ వెళ్ళండి. ఇంకా వీళ్ళందరూ అక్క తమ్ముళ్ళు, ఒక్కరు రాలే భరత్ రాలేదు, పెద్ద బాబాయ్ పెద్ద కొడుకు ఒక్కడే రాలేదు, ఇంకా వీళ్ళ ముగ్గురు తోటి కోడళ్ళు. సో ఇంకా మేమందరం ఫొటోస్ దిగ అంటే ఇంకా వీడియో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అందుకే కొంచెం డిమ్ డిమ్ వస్తున్నాయి వీడియో. ఇంకా మేమందరం దేవుని మొక్కుతూ ఉంటుంటే హరి మా తమ్ముడు తీశాడనమాట, పెద్ద బాబాయ్ చిన్న కొడుకు హరి తీశాడనమాట వీడియో, ఏదో జోక్ చేశాడు అందుకే మేమందరం నవ్వుతున్నాం అక్కడ. సో ఇంకా అమ్మకి 5 బిడ్డలు కదా, 4 బిడ్డలు వచ్చినారు కాబట్టి ఇంకా 4 బిడ్డలను పెట్టుకొని నేను మంచిగా వాళ్ళ 5 మంచిగా ఫోటో వీడియో తీస్తుంది అనమాట. అమ్మ ఫుల్ హ్యాపీ, మంచి అందరు వచ్చినారనేసి. సో ఇంకా మీకు తెలుసు కదా నేను దేవుని ఎన్నిసార్లు వీడియో తీస్తాను, నాకైతే అక్కడ దేవుని దగ్గర నుండి వెళ్ళాలనిపించలేదు, ఎంత మంచి అనిపించిందో. సో ఇంకా ఫుడ్ సెషన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా తీస్తున్నారు ఫుడ్డుని, చూసారా, మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ వీడియో తీస్తున్నా. ఇంకా నా పని అదే అన్నమాట, ఇంకా దేవుణ్ణి చూస్తూనే ఉంటా నేను, ఏ పూజ అయినా సరే నాకు దేవుణ్ణి ఎక్కువ చూడాలనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అదే పని చేశాను నేను. సో ఇంకా ఫుడ్ ఫస్ట్ ఇంకా అందరూ బాబాయిలు అందరూ తింటున్నారు, ఇంకా మేము కూడా కానిచ్చేస్తున్నాం అన్నమాట, ఎందుకంటే మార్నింగ్ నుండి అన్నం లేదు మనకి ఎట్లా, మధ్యాహ్నం పక్కా ఫుడ్ తినేవాళ్ళం మనము. సో ఇంకా మార్నింగ్ నుండి ఓన్లీ టిఫిన్ చేసామంతే. సో ఇంకా అందరికీ పెడుతున్నారు అన్నట్టు. ఫుడ్ మాత్రం ఆసం, అది కేవలం మల్లన బోనాలు ఉన్నవాళ్ళు, దీపావళి నోములు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫుడ్ టేస్ట్. నేను పెళ్ళైన కొత్తలో మా మమ్మీ వాళ్ళకి మల్లన బోనాలు ఇట్లా బోనాలు లేవన్నమాట, ఓన్లీ ఓదల బోనాలు మాత్ర, ఓదల పట్నాలు మాత్రమే ఉంటాయి మాకు. మా పెళ్ళైనాక
ఫస్ట్ మల్లన్న బోనాల రోజు ఆ ఫుడ్ నా ప్లేట్లో పెట్టినాక నాకైతే అమృతం తిన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలుకి అది మాటల్లో చెప్పలేము. అది తింటేనే తెలుస్తుంది ఎవరికైనా కూడా. అది మల్లన్న బోనాలు దీపావళి నోములు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫుడ్ రుచి. చాలా బాగుంటుంది అసలుకి దేవుని ఫుడ్ ఎందుకు కావచ్చు. సో ఇంకా చూడండి ఫుడ్ ఎన్ని టైప్స్ చేసిందో. రామగుండం పిండి చాలా టైప్స్ చేసింది. కర్రీస్ అయితే కాకరకాయ ఫ్రై, కొత్త చింతకాయలతో చారు, ఆలుగడ్డ కర్రీ, పప్పు, చిక్కుడుకాయ వంకాయ వేసిన కర్రీ, సాంబార్, బెల్లపన్నం, పప్పు బియ్యం అన్నము అన్ని రకాల కర్రీస్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం ఆసం ఉండే అసలుకి. ఇంకా మనం ఉండి ఉండి తింటాం కాబట్టి ఎక్కువ తినలేము అసలుకి. ఇంకా మంచిగా మధ్యాహ్నం అయితేనైతే సూపర్గా ఉమ్మచ్చు అసలుకి. సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు ఎక్కువ కర్రీస్ అయినా రైస్ అయినా. కొత్త బియ్యమే కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలుకి. చూడండి మళ్ళీ వచ్చి మళ్ళీ తిన్నాక కూడా వచ్చి దేవుని ముందు కూర్చొని మళ్ళీ వీడియో ఇస్తున్న దేవుణ్ణి. అంటే ఇంకా అప్పుడు ఎవరు లేరనమాట, ప్రశాంతంగా ఉన్నాడు దేవుడు. సో వచ్చి కూర్చొని మంచిగా దేవుణ్ణే చూసుకుంటూ వీడియో ఇస్తున్న దేవుణ్ణి. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఫస్ట్ టైం నోములకి వెళ్ళినందుకు నేనైతే ఫుల్ హ్యాపీ అసలుకి. నాకే తృప్తి అనిపించింది. ఇంకా సో ఇంకా తర్వాత ఇంకా యాజ్ యూజువల్ క్రాకర్స్, ఇంకా అందరూ క్రాకర్స్ కాల్చినారు. ఇంకా మేమైతే అందరం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం పెద్దవాళ్ళం. ఇంకా చిన్న చిన్న మా చెల్లెలు వీళ్ళందరూ క్రాకర్స్ కాల్చినారు. వాళ్ళని కొన్ని కొన్ని వీడియోస్ షార్ట్స్ అన్నీ తీసాను వాళ్ళని నేను. నైట్ 12 వరకు కాల్చినారు కావచ్చు మా అత్తం వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ. మేమైతే 10K పడుకున్నాం కానీ ఇంకా కొత్త ప్లేస్ కాబట్టి ఎక్కువ నిద్ర పట్టలేదు. ఇంకా ముచ్చట్లే ఫుల్ పెట్టుకున్నాం అన్నమాట. మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామో కదా, సో ఇంకా కలిసినప్పుడే ఫుల్గా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అందరం కలిసి, అత్తమ్మలు మేము అందరం కలిసి. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ కొడుకులు కూడా చెప్తున్నారు కదా, నైట్ 12 అయింది వాళ్ళు బాంబులు వేల్చేసరికి ఫుల్ సేపు వేల్చినారు. షార్ట్స్, 1000 వాలర్స్, 2000 వాలర్స్ అన్నీ తీసుకొచ్చినారు. ఇంకా ఫుల్ సేపు కాల్చినారు అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్. మార్నింగ్ లేవగానే అమ్మ ఫస్ట్ పోయి వంట పెట్టింది అనమాట వేడి నీళ్ళు. సో ఈ ఎద్దులు వచ్చేసి అత్తమ్మ వాళ్ళు పక్కల పెళ్ళి అత్తమ్మ వాళ్ళు ఎడ్ల బండి మీద వచ్చారనమాట. సో ఆ వాళ్ళ ఎడ్లు అసలు మంచి అనిపించింది. చాలా రోజుల తర్వాత ఎడ్ల బండి చూడడము ఈ అత్తమ్మ వాళ్ళే అనమాట. సో చాలా రోజుల తర్వాత ఇలా పెండతో అలికి చూడడమే చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టు అనిపించింది. అందుకే వీడియో క్యాప్చర్ చేసుకున్నా నేను. అన్నీ ఇప్పుడు మొత్తం గచ్చులే అయిపోయినాయి, ఓన్లీ వాటర్నే మనం ఫ్లష్ చేస్తున్నాం. సో అందుకే వీడియో తీసుకున్నాను. సో మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చాటలో పెట్టినారు కదా నైట్, అవన్నీ తీసి ఇప్పుడు కుండలో పెడతారనమాట. మళ్ళీ ఇవి నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేస్తారు ఈ కుండల్ని. సో ఆ దారాలు మన చేతులకి, మగోళ్ళకేమో చేతులకు కట్టినారు, ఆడవాళ్ళకేమో తాళికి కట్టినారు అనమాట. సో ఇలా దీపావళి నోముల గురించి తెలిసిన వాళ్ళకైతే ఏం కాదు, తెలియని వాళ్ళ కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నా నేను. సో చూడండి ఇద్దరు బాబాయిలు కలిసి అట్లా కడుతున్నారు అనమాట. దాన్ని మనము కట్టుకోవాలి. చేతికి కట్టుకునే వాళ్ళు చేతికి కట్టుకుంటారు, తాళి కట్టుకునే వాళ్ళు తాళి కట్టుకుంటారు. అది మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుందట, చూడాలి. ఇప్పటికైతే ఉంది హ్యాపీ మంచిగానే. సో ఇలా జరిగిందనమాట దీపావళి నోములు. నేనైతే సూపర్ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా అసలుకి. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ నోములను చూసినందుకు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసినా కూడా మీరు కూడా వెళ్ళండి. సో ఇంతకంటే డబుల్ హ్యాపీ, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఇలాగే నా వీడియో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.